ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ని కంపెనీ కోడ్కి ఎలా అసైన్ చేయడం, అలాగే పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఏంటి, పోస్టింగ్ పీరియడ్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయడం, ఓపెనెంట్లో పోస్టింగ్ పీరియడ్స్ని యాక్టివేట్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటి, ఫీల్డ్ స్టేటస్ని కంపెనీకి ఎలా అసైన్ చేస్తామో తెలుసుకుందాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఇందులో రెండు రకాల లైన్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఒకటి డెబిట్ లైన్ ఐటమ్, ఇంకొకటి క్రెడిట్ లైన్ ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్, సేల్స్ అకౌంట్ అటార్ టు బ్యాంక్ అకౌంట్ అన్నాం అనుకోండి. ఇందులో సేల్ అకౌంట్ అనేది ఒక లైన్ ఐటమ్, బ్యాంక్ అకౌంట్ అనేది ఒక లైన్ ఐటమ్. అంటే డెబిట్ అనేది ఒకటి, క్రెడిట్ అనేది ఒకటి. ప్రతి లైన్ ఐటెంలో మనకి 70 ఫీల్డ్స్ ఉంటాయి. ఫీల్డ్స్ అంటే అమౌంట్, క్వాలిటీ, క్వాంటిటీ, మెటీరియల్ నెంబర్, ఇన్వాయిస్, ఇలా రకరకాలుగా ఒక ఇన్వాయిస్ మనకు కనబడేవన్నీ అందులో ఉంటాయన్నమాట. ఇందులో మనకు కావాల్సిన ఫీల్డ్స్ని ఎంచుకుంటాం అన్నమాట. సో మనకు కావాల్సిన ఫీల్డ్స్ అందులో ఏది రిక్వైర్మెంట్ కింద తీసుకోవాలి, ఏది ఆప్షన్ కింద తీసుకోవాలి, ఏది సప్రెసర్ కింద తీసుకోవాలని సెలెక్ట్ చేసుకుంటాం. సో దీనికి ముందుగా మనం ఫీల్డ్ స్టేటస్ అనే దాన్ని యాక్టివేట్ చేస్తాం. దానికోసం ఎస్పిఆర్ఓలో కన్నా ఐఎంజి రిఫరెన్స్ ఇమేజ్, ఫినాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫినాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, ఫీల్డ్స్. ఇందులో డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. దీని టీ కోడ్ OBC4. ఇక్కడ మీకు టీ కోడ్స్ కావాల్సి వస్తే అడిషనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తారు. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే కేస్, ఐఎంజి యాక్టివిటీ. సో ఇది కొన్ని టీ కోడ్స్ వచ్చాయి కదా, ఇలా కూడా వెళ్ళచ్చు. సో మనం దీని నుంచి వెళ్దాం. సో బేసిక్గా మనం జనరల్గా ఈ 0001 అనే ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని కాపీ కొడతాం అనమాట. ఈ కాపీ యాజ్ చేయడానికి ఈ ఐకాన్ క్లిక్ చేయడం కానీ, లేదంటే F6 అనే ఫంక్షన్ కింద వాడతాం. సో దీనికి మన కావాల్సిన రిక్వైర్డ్ ఫీల్డ్ స్టేటస్ లెటర్స్ ఇస్తాం అనమాట. సో నేను పోలో కంపెనీ మీద క్రియేట్ చేస్తాను కాబట్టి నేను దీనికి పోలోనే ఇస్తాను. ఎంటర్ కొడతాం. సో వీటిని కాపీ చేయాలని అడుగుతుంది. ఎస్, కాపీ అవ్వాలి. నలభై 41 ఎంట్రీస్ కాపీ అయ్యాయి. ఓకే. సో ఇప్పుడు ఈ పోలో దాన్ని సెలెక్ట్ చేసుకుని, సో ఇప్పుడు ఈ పోలో అనే ఫీల్డ్ స్టేటస్ని వేరేంటి మనం సెలెక్ట్ చేసుకుని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇందులో ప్రజెంట్ మనం ఎక్కువగా యూస్ చేసేది G001, తర్వాత G005, జనరల్ది అండ్ బ్యాంక్ అకౌంట్స్ని ప్రజెంట్ మనం వాడతాం. ముందుగా G001 మీద డబుల్ క్లిక్ చేద్దాం. జనరల్ డేటాలోకి వెళ్ళి టెక్స్ట్ యాజ్ రిక్వైర్డ్ ఎంట్రీ అని పెట్టుకుంటాం. సో ఇవన్నీ ఫీల్డ్స్. ఓకే, సేవ్ కొడతాం. నెక్స్ట్ G005లోకి వెళ్తాం. ఇందులో జనరల్ డేటా సెలెక్ట్ చేసుకుని, ఓకే, టెక్స్ట్ యాజ్ ఆప్షనల్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకుంటాం, సేవ్ కొడతాం. ఓకే. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ జనరల్ అకౌంట్స్ని అండ్ బ్యాంక్ అకౌంట్స్ని మనం యాక్టివేట్ చేస్తాం. ఇందులో ఈ జనరల్ డేటాలో కనిపిస్తున్నవన్నీ ఇవన్నీ ఫీల్డ్స్ అన్నమాట. ఇవి ఇది. నెక్స్ట్ ఈ అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఇందులో రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, వీటన్నింటో మనకు కావాల్సిన వాటి యాక్టివేట్ చేసుకుంటాం, మిగిలిన వాటిని కావాల్సి ఆప్షన్ ఎంట్రీగా ఉంచుకుంటాం లేదా సప్రెసర్ కింద ఉంచుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం కంపెనీ కూడా అసైన్ చేద్దాం. కంపెనీ కూడా అసైన్ చేయాలంటే సేమ్లో నెక్స్ట్ పాద్ అనమాట. ఎందుకంటే అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, దీన్ని క్లిక్ చేస్తాం. OBC5 టీ కోడ్ అండ్ పొజిషన్. అండ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏమి ఇస్తున్నాం, అక్కడ మనం పోలోని ఇచ్చాం. సో ఇక్కడ కూడా పోలోని ఇద్దాం.
అలా కూడా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుని మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేసుకుని ఎంటర్ చేయొచ్చు. ఓకే సేవ్ సేవ్. సో ఇది ఫ్రెండ్స్ ఫీల్డ్ స్టేటస్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో డాక్యుమెంట్ టైప్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.